అందరికీ నమస్కారం. ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో స్వతంత్రం వచ్చింది, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం ఎవ్రీ ఇయర్. డెఫినెట్గా బాపరే, అంటే ఆ కాలంలో ఎలా ఉండేది అని ఆలోచిస్తుంటేనే ఇలా అయిపోతూ ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు మనం చాలా సేఫ్గా ఉన్నాం, చాలా ప్రశాంతంగా ఉన్నాం అండ్ చాలా ఎంటర్టైన్ అవుతూ ఉన్నాం. మరి ఎంటర్టైన్ అవుతూ, ఇన్ఫర్మేషన్ ఇస్తూ, బోల్డ్ అన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తూ అండ్ కొన్ని కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇలాంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ నుంచి సినిమా వస్తే డెఫినెట్గా బోల్డ్ అన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ప్రశ్నలతో పాటు సమాధానాలు, సమాధానాలతో పాటు మెసేజ్లు అండ్ అంతేకాకుండా మనం చూడాలనుకునే హీరోని ఆ స్టైలిష్ లుక్లో చూసేస్తూ ఉంటాం అన్నమాట. కాకపోతే ఈ టైటిల్ కొంచెం టంగ్ ట్విస్టర్లా ఉంది, గాంధీవధారి అర్జున. పర్ఫెక్ట్ చెప్పారా అండి? స్పాట్ ఆన్, ఫస్ట్ టేక్ లోనే ఓకే అయిపోయింది, థ్యాంక్ గాడ్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే హీరో చాలా స్టైలిష్గా ఉన్నాడని కింద కామెంట్లో వర్షం కురుస్తుంది అనమాట, టీజర్ కింద. అండ్ అక్కడ కూడా కంగ్రాచులేషన్స్. మనం ఇండిపెండెన్స్ డే మొత్తం మనలోనే కనిపిస్తుంది. పర్ఫెక్ట్గా ఉంది, కొంచెం అక్కడ అక్కడ కలర్ చేంజ్ అయినా కూడా, బట్ యా నేను కొంచెం అది గ్రీన్ అనుకుందంట. అండ్ దట్స్ మోడర్న్ ఇండియా, మోడర్న్ ఇండియా, మారుతున్న ఇండియా, మారుతున్న ఇండియా. సో యా, అంటే ఇంత స్టైలిష్గా కనిపిస్తుంది ఫిల్మ్ డెఫినెట్గా. చాలామంది క్వశ్చన్ రేజ్ అయింది ఏంటంటే, గాంధీవధారి అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇది, ఇది ఇది ఏదైనా అంటే ఇతిహాసాలకి సంబంధించిన, అర్జున అనగానే ఇతిహాసాలకి సంబంధించిన అని అర్థం అవుతుంది. అంటే రిఫరెన్స్, అంటే రిఫరెన్స్ టు పురాణాలు, అంటే మన పురాణాలు ఏం తీసుకున్నా కూడా మోడర్న్ డేలో జరిగే కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇష్యూస్ కానీ ఆల్రెడీ రిఫరెన్సెస్ ఉన్నాయి మన పురాణాల్లో, బట్ వీఆర్ టూ లేజీ టు రీడ్ దెమ్. సో అంటే గాంధీవధారి అర్జున, గాండీవం అర్జునుడు ఫేవరెట్ విల్లు, గాండీవం బేసికలీ అది ఇంద్రుడు ఆయనకి గిఫ్ట్ ఇచ్చారు బేసికలీ. సో అర్జునుడు, గాంధీవధారి అర్జున, అర్జున్ కాదు గాంధీవధారి అర్జున. అండ్ ఇఫ్ సంబడీ ఈజ్ కాలింగ్ ఫర్ హెల్ప్, మీకు యూనో సాయం చేయడం కోసం ఆర్ మీరు ఆపదలో ఉన్నారు పిలిచినప్పుడు, ఓ గాంధీవధారి అర్జున వచ్చినను కాపాడు, కైండ్ అనమాట. సో ఇట్స్ అ కాల్ ఫర్ హెల్ప్. వెన్ యూ కాల్ ఫర్ హెల్ప్, అర్జున్ ఇస్ ఆల్వేస్ దేర్ టు కమ్ అండ్ హెల్ప్ అనమాట. యాక్చువల్లీ నేను అర్జునుడిని ఎక్కువగా ఉరుములు వచ్చినప్పుడు, నాకు తెలియదు మా అమ్మమ్మ అర్జున ఫాల్గుణ కిరీటి అనమాట, ఆర్ సేమే కదా. అబ్సల్యూట్లీ ఓకే, అలా అప్పుడు కూడా హెల్ప్ అడిగేవాళ్ళం అనమాట, అయితే తెలియకుండానే పార్ట్ అయి ఉన్నారు అర్జున మన లైఫ్లో. వెరీ నైస్. సో కథలో కొన్ని క్యారెక్టర్స్కి హెల్ప్ కావాలి అండ్ దట్ ఈస్ దేర్ కాల్ ఫర్ హెల్ప్ అనమాట. ఓకే, సో ఆ హెల్ప్ చేసే అర్జున ఆయననేమో అనిపిస్తుంది, ఆయన చేతిలో విల్లు కాకపోయినా మారుతున్న ఇండియాలో మారుతున్న వెపన్, ఇది మారిపోయిన వెపన్. సో ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి ఫస్ట్ డెఫినెట్గా అయినా స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు, 77th ఇండిపెండెన్స్ ఇవాళ మనం జరుపుకుంటున్నాము. అండ్ మీకు ఇండిపెండెన్స్ డేకి ఉన్న మెమరీస్ ఏంటి తెలుసుకుందాం ఉంది. సో చిన్నప్పుడైతే నేను ఫస్ట్ ఇండిపెండెన్స్ డే జెండా ఎగరేస్తున్నారంటే చాక్లెట్ కోసం వెళ్ళేదాన్ని, దేశభక్తి కంటే ఎక్కువ. సో వరుణ్ ఎందుకు వెళ్ళేవారో తెలుసుకున్నాను. అంటే చిన్నప్పుడు టీవీలో పరేడ్స్ చూసాను, రిపబ్లిక్ డే పరేడ్స్, ఇండిపెండెంట్ డే పరేడ్స్. అది ఐ డోంట్ నో సమ్ రీజన్ 8:30 కల్లా వచ్చేది, మొత్తం 1.5 అవర్ అన్ని చూసాను. అంటే ఆ యూనిఫామ్స్, యూనో నేవల్ యూనిఫామ్ కానీ, ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్స్ కానీ, మిలిటరీ యూనిఫామ్స్ కానీ, ఇట్స్ జస్ట్ ఇట్ బ్రింగ్స్ సో మచ్ ప్రైడ్, సో మచ్ హ్యాపీనెస్, సో మచ్ యూనో దే లుక్ లైక్ ఎస్, అంటే ఒక దట్స్ హౌ ఎ మ్యాన్ షుడ్ లుక్ లైక్. చిన్నప్పటి నుంచే మీరు ఇంటెలిజెంట్ కాబట్టి నాకు ఓన్లీ ఆ చాక్లెట్ ర్యాపర్స్ చూసేదాన్ని, ఎంత పెద్ద చాక్లెట్ ఇస్తున్నారు, ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి నాకు అని. దట్స్ అంతే, ఒకటే ఇచ్చేవాళ్ళు అది కూడా రెండోసారి క్యూలో నుంచి అనేది. సో వరుణ్, మీకున్న ఇదేంటి మెమరీస్? డెఫినెట్లీ చదువుకుంది అంతా ఓకే, 15th August మన ఇండిపెండెన్స్ వచ్చింది అంతా, బట్ యాజ్ అన్ ఇండియన్ ఇట్స్ ఇండిపెండెన్స్ డే ఒకరోజు సెలబ్రేట్ చేసుకునేది కాన్సెప్ట్ కాదని నమ్ముతాను. True. Because that's, it's like celebrating your country, celebrating the sacrifices lot of great people did. So vallu honor cheyadaniki oka roju laga ani bhavisthanu nenu ekku varaku. And it's a great day and mana country pride vallandaru vallu gurtu chesukodam, it's very nice to have a day for them. I remember till like very recent years I used to go for the morning Independence Day parades.
Yeah, they for like 5 o'clock we used to wake up, all dress up in white and go Vande Mataram on the road. So that I did for a very long time. And for me it was majorly holidays. Yeah. National holidays. Correct, exactly. Yeah. The very air that we breathe today, freedom of speech. ఈ వర్డ్స్ మనం చాలా విచ్చలవిడిగా చాలా ఈజీగా వాడేస్తున్నాము అని అంటే బికాజ్ ఆఫ్ యునో సో మెనీ పీపుల్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ ఆర్ ఇండిపెండెన్స్ అండ్ ఐ హోప్ యునో అంటే నెక్స్ట్ జనరేషన్స్కి గుర్తుండాలి వాట్ ఈజ్ ఇండిపెండెన్స్ అంటే ఏం జరిగితే ఇండిపెండెన్స్ వచ్చింది మన యూనో ఫోర్ వాల్యూ హ్యాస్ టు So we need to make, you know, films or even programs or series, anything based on our struggles to be for the future generations. Then they should understand it easy ga raledu. Ante kada. Ento mandi sacrifice enni life mottham chesthe vachindi. Asla udyamalu avanni chustu unte appudu jarigina. Nenu ippudu actually next cinema ki oka North India lo oka air based shooting chestanu. Okay. So akkada chusinappudu kuda asla అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ, మనకు తెలియదు మన చుట్టుపక్కల ఎంతమంది ఆర్ ఇన్ ద ఆర్మీ ఆర్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్ ఆర్ ఇన్ నేవీ. టు సీ దెమ్ ఫ్యామిలీస్ నుంచి దూరంగా వచ్చి సెల్ఫ్లెస్గా అక్కడ ఉంటూ వాళ్ళు కంట్రీకి ప్రాణాలు ఇస్తూ లేకపోతే ఆ స్పాట్లో వాళ్ళని పెట్టుకోవడం, అది ఆ మైండ్ సెట్ ఉండడం కూడా ఇట్స్ నాట్ నార్మల్ థింగ్. అంటే వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్ నేను ఉండగలుగుతానంటే అసలు ఆలోచన కూడా అర్థం కాదు నాకు. అసలు వద్ద హెల్ ఇస్ దిస్, అట్లా ఎలా ఉంటారు ఆ మైండ్ సెట్, అంత సెల్ఫ్లెస్గా కంట్రీ కోసం చేస్తూ అండ్ వాళ్ళందరూ కూడా ఇట్స్ దిస్ ఇస్ అమేజింగ్ టు సీ ఆల్ అంటే మనం అనుకుంటుండో ఐ డోంట్ నో, ప్రతి ఒక్కరి లైఫ్లో బర్త్ అండ్ డెత్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే డెత్ గురించి మాట్లాడడానికి భయపడుతూ ఉంటాం, మాట అంటే కూడా చంపేస్తే చచ్చిపోతా అంటే కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి టైంలో అక్కడికి వెళ్తే అది డెఫినెట్గా దానికి ఫిక్స్ అయిపోయి వెళ్ళాలి. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం అందరం ఇంత ప్రశాంతంగా ఉన్నాం. రియల్ హీరోస్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళే. సో చాలా సాక్రిఫైసెస్ తర్వాత మనకి ఈ ఫ్రీడమ్ దొరికింది. అండ్ ఫర్ యూ లైక్ ఎవర్ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్, డెఫినెట్గా ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంటే ఐ ఒకరు అనేది లేదు, నిజంగా చిన్నప్పుడు నాకు ఎడ్యుకేషన్ ఉన్న వరకు నాకు మా నాన్నగారు చెప్పే స్టోరీస్ నుంచి గాంధీజీ గారు ఇస్ ద ఫేస్ అండ్ మేజర్లీ ఆయన కథ వరకు అందరికీ చాలా వరకు తెలుసు వాట్ హీ డిడ్ ఫర్ ఇట్ అండ్ నేతాజీ కానీ అండ్ ఐ లైక్ హిస్ టెంపర్మెంట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఐ మీన్ దిస్ ఐ 100% ఎక్స్టెన్సివ్గా ఆయన కథ తెలుసు అంటే విన్నది తప్ప. ఐ లైక్ టు సీ పీపుల్ ఈ స్టోరీస్ ఇంకా బయట రావాలని కోరుకున్నాను నెక్స్ట్ జనరేషన్స్ కానీ. మాకు కూడా కొంతమందికి ఏంటంటే సీరియస్లీ లైక్ హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది దీని మీద. ఐ విష్ మేకర్స్ లైక్ దీస్ మేక్ మోర్ ఫిల్మ్స్ ఆన్ నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ నిజంగానే బికాజ్ మేకర్స్ లైక్ దిస్ నొక్కడే కాదు కాన్స్టిట్యూషన్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ రైట్. వీ లివ్ ఇన్ ఏ ఇన్ హార్మనీ విత్ లాట్ ఆఫ్ కేయాస్ ఇన్సైడ్. సో ఆ కేయాస్లోనే ఒక హార్మనీని యూనో పర్ఫెక్ట్గా విత్ సో మెనీ లాంగ్వేజెస్, సో మెనీ ఎథ్నిసిటీస్, సో మెనీ డిఫరెంట్ కల్చర్స్ మనం ఉండగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ ఆర్ యూనో వే వీ కమ్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. మనకు తెలియకుండానే మన డిఎన్ఏలో మన జీవన విధానం ఆల్రెడీ ఉంది బేస్డ్ ఆన్ దాట్. బట్ ఫ్రీడమ్కి వచ్చేసరికి లాడ్ కాన్స్టిట్యూషన్ రాయడం ఈజీ కాదు, దాన్ని అమలు చేయడం ఈజీ కాదు, ఒక కంట్రీని రన్ చేయడం ఈజీ కాదు. సో యూనో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దగ్గర నుంచి యూనో లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర నుంచి యూనో అంబేద్కర్ గారి దగ్గర నుంచి సో ఆల్ దీస్ గైస్ హ్యావ్ సాట్ డౌన్, డిఫరెంట్ మైండ్స్ హ్యావ్ కమ్ టుగెదర్, ఓకే ఇలా దిస్ ఈస్ హౌ వీ వాంట్ టు లివ్ యూనో ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. దే హ్యావ్ లేడ్ ఎ పాత్. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్ టు డూ. ఇట్స్ నాట్ యూనో ఓకే పొద్దున్న లేచి ఓకే ఈరోజు నేను ఫ్రీడమ్ ఫైటర్ అయిపోతాను అనుకోండి. It has to be the passion that they had back then. I feel like we are losing that, you know, going forward. Maybe not. But Mahaite for us, like, very easy entante happy independence day WhatsApp lo pompichadam and that too group lo pompichadam. I mean, at least, 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 at least,
they recognize it, it's still okay. But I am happy that like entertainment, the film industry undo chaala varaku ante ippudu బ్రహ్మలోకం కూడా విష్ణులోకం కూడా మనం చూసి ఉన్నాం, అది క్రియేట్ చేస్తేనే చూడడం జరిగింది. సో స్వర్గ నరకాలు కూడా తెలియదు, అది మీలాంటి వాళ్ళు చూపిస్తేనే తెలిసింది. దేవుడు ఇలా ఉంటాడు ఎగ్జాక్ట్లీ అని తెలియదు, మేబీ రాయబడిన పుస్తకాల్లో ఉన్నాయి, బట్ విజువలైజ్ చేయడానికి మీరు చూపించేవే జరిగినాయి. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని మర్చిపోతున్న రోజుల్లో ఆర్ బిజీ లైఫ్లో పడి కొంత తలుచుకోని రోజుల్లో మీరున్నారు కాబట్టి వాళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి టైటిల్స్ పెట్టినప్పుడు మేము అర్జున గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటూ వస్తున్నాం. ఓకే, అసలు గాంధీవధారి అంటే ఏంటి నేను సెర్చ్ చేయాల్సి వచ్చింది గూగుల్లో. సో థ్యాంక్ యూ బ్రెయిన్కి అంత ఇంత పని చెప్పడానికి టైం ఇచ్చినందుకు మాకు. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు సాక్షి? ఐ ఫీల్ లైక్ యునో ఫర్ the coming generations, like for me, I've learned more about independence and freedom through movies and documentaries than through textbooks in school. So for me, I recently watched this Sardar Uddham Singh. I really liked how much he's done for the country, and there are like you can't really choose one. I mean, we are nowhere to really make a choice that he's my favorite. So everybody's sacrifice is nowhere compared to what we are doing right now. But yeah, that is the recent movie that came to my mind. For you? All of them. All of them. You know, like I said, you know, Iron Man. Actually, okay, name jemon, I don't know. Ante koncham custom, but yeah. But some people believe in certain philosophy. For me, like Bhagat Singh, I really love. No, absolutely. Like, andaru, they did their part. What? Eventually, that led us. True. To the freedom that we enjoy today. True. And film దగ్గరికి వస్తే అంటే ఈ టైటిల్తో ఒక ఫిల్మ్ వస్తుంది ఇంత స్టైలిష్గా కనిపిస్తూ ఉంది, సో దానికి దీనికి ఏమైనా మ్యాచ్ చేయడం అంటే ఎస్పెషల్లీ దీంట్లో మెసేజ్ ఉందంటున్నారు, కానీ లాట్స్ ఆఫ్ యాక్షన్ కూడా కనిపిస్తుంది. సో యాక్షన్లో మెసేజ్ అంటే ఇదేంటిది, అర్జునుడు చేసిన లాస్ట్ యుద్ధంలాగే ఉంటుందా? యుద్ధం ఎలా ఉంటుంది అనేది ఫిజికల్ గన్ పట్టుకుని కాల్చడం ఒకరు చేశారు, నాన్ వయలెన్స్ ఫెయిల్ అయ్యి ఒకరు చేశారు. సో దిస్ ఇస్ స్టోరీ ఆఫ్ వన్ పర్సన్. అంటే ఇందులో ఇన్ఫాక్ట్ మీరు నాకు చెప్పిన ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఈ జనరేషన్ లో అలాంటి క్యారెక్టర్ నాజీర్ గారు చేస్తారు సినిమాలో, సమ్వన్ హూస్ ఫైటింగ్ ఫర్ ద కంట్రీ, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ పీపుల్. మహాభారతంలో కూడా there's a lot of action in Mahabharatam. Antagana action inga ekkada undi, this is nothing when compared to that basically. So it is definitely a thought provoking point that we took, which is relevant to today's struggle, or you know, ee roju manam chaala we are taking things for granted, alagaithe freedom manam how are we taking it for granted, alage ఈ భూమిని మనం విఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఎర్త్ని విఆర్ మనదే అనుకోండి, అంటే మనదే కావాల్సినప్పుడు తవ్వుకుంటాం, అమ్ముకుంటాం, డబ్బులు తెచ్చుకుంటాం, చెట్లు కొడతాం, మన ఇష్టం వచ్చింది చేస్తున్నాం. సో మనతో పాటు చాలా జంతువులు అని మర్చిపోతున్నాం, మనిషి జాతి కూడా ఒకటి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1940s ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఫైట్ చేసింది వాళ్ళ కోసం కాదు, వెన్ ఫ్రీడమ్ వచ్చేసరికి అందరికీ 70-80 ఇయర్స్ వచ్చేసినాయి, వాళ్ళ కోసం కాదు కదా, మన కోసం, దేర్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం వాళ్ళు ఫైట్ చేశారు. What we are doing right now is mana future generations gunchi pattichukokunda manam mana plate lo unna tinestunnam mottham anta. True, agree. We are not even, you know, considering that our grandchildren, vaalla grandchildren vaallu enti, when will they be able to breathe this air or not, we don't know. Right, 80 years life ni 60 years ki chesam 60 years travelsin chugan 30 years lo vastundi. So we are more selfish now. We are giving that. So we are alanti subject is this. బట్ వీ హ్యావ్ టు టెల్ ఇట్ లైక్ మహాభారతంలోనే కురుక్షేత్రం ఉన్నట్టు ఈ కథలో కూడా కురుక్షేత్రం, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ సర్వైవల్, యూ హ్యావ్ టు ఫైట్ టు అచీవ్ సర్టన్ థింగ్స్, అండ్ దాట్ ఈస్ ద ఫైట్. బట్ ఈ రోల్లో చాలా వరకు అంటే కామెంట్స్ చూసినప్పుడు టీజర్లో మీరు ఈ రోల్లో చాలా 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 పర్ఫెక్ట్, ఇంకెవరు అర్జున దీంట్లో చూడలేము అన్నట్టు వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు, మీ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైం మీకు కూడా దేశభక్తి, దేశానికి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడే ఇవన్నీ చాలా ఇష్టమే అనిపిస్తుంది, అంటే సోల్జర్గా చేసి అంతరిక్షంలో అలా. సో అన్నీ అంటే నాకు ఒక ఫిక్షనల్ స్టోరీస్ కన్నా రియల్ స్టోరీస్ ఐ లైక్. So as we're talking Manland country law, there are a lot of real stories that happened for struggle, for freedom, or fighting for inequality, lot of things. So ippudu pradim antariksham alochisthe kuda Chandrayaan launch manna ayindi, Chandrayaan 3, and
అలాంటి వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు పడే స్ట్రగుల్స్ నిజంగా జనాల ముందు తీసుకెళ్లొచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి సినిమాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు పికప్ చేస్తుంటాను చేయడానికి. దిస్ ఫిల్మ్ ఆల్సో ఇన్ఫాక్ట్ ఈ సినిమాలో జరిగే మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ నాకు చాలా నచ్చింది. ఇట్స్ చాలా రెలవెంట్ ఈరోజు 2023. ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ దట్ ఇట్స్ న్యూస్లో ఉంది కానీ మన మనంత లైట్కి వచ్చిందని అనుకోను నేను. ఇంకా తెలియదు అనుకుంటున్నాను నేను, అంటే అంత వైడ్ స్ప్రెడ్గా తెలియదు అనుకుంటున్నాను. సో అదే అండి, ఒక సినిమా ద్వారా ఒక యాక్టర్గా నేనంటే ఇలాంటివి జనాలు ముందుకు తీసుకెళ్ళచ్చు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. అండ్ సి డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రైమరీ అయినా కూడా మేము ఒక జాబ్ లాగా దీన్ని చేసినా కూడా వీ హ్యావ్ సమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వెన్ వీఆర్ ఏబుల్ టు యాడ్ సంథింగ్ లైక్ దాట్, బీయింగ్ అవేర్నెస్ టు పీపుల్. వన్ ఆఫ్ అది అలాంటి రీజన్స్కే చేస్తాం. ఇప్పుడు అంత కంచె చూస్తే కూడా ద కాస్ట్ ఇన్ఈక్వాలిటీ అంతా కూడా నాకు చాలా నచ్చింది పాయింట్, అది అందరికీ తెలుసు ఉన్న ప్రాబ్లం అని చెప్పి. సో సినిమా మీడియం ఏంటంటే ఇట్స్ మోర్ ఎఫెక్టివ్. మారతారా లేదా అనేది నాకు ఐ డోంట్ నో, బట్ ఎస్ ఐ థాట్ ప్రొవోకింగ్ ఉండాలనే ఒక ఉద్దేశం ఉంటుంది నాకు. సో దట్స్ వై లైక్ రియల్ స్టోరీస్ లైక్ దిస్. ఫస్ట్ స్టోరీ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏమున్నది? ప్రవీణ్ ప్రీవియస్ ఫిల్మ్ చూసినప్పుడు నాకు తన సెన్సిబిలిటీస్ బాగా నచ్చినాయి. కొంచెం ఎక్కడో నా సెన్సిబిలిటీస్ తను మ్యాచ్ అవుతాయని అని అనిపించిన తన సినిమాలు చూసినప్పుడు. అండ్ తన కథ ఫోన్ చేసినప్పుడు కథ పాయింట్గా ఏం చెప్పలేదు. హీ సెడ్ విల్ డూ సమ్థింగ్. ఐ వాజ్ ఎక్సైటెడ్, ఓకే మన నచ్చిన డైరెక్టర్ ఒక మంచి ఒపీనియన్ ఉన్న డైరెక్టర్ ఫోన్ చేసి కథ చెప్తానంటే ఐ వాజ్ ఎక్సైటెడ్. సో జనరలీ ఆఫ్టర్ వైల్ విన్నాను, నాకు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టమైనా కూడా దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ డ్రోవ్ మీ టువర్డ్స్ పికింగ్ దిస్ ఫిల్మ్. ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది అలాంటిది నాకు ఆశ్చర్యం వేసింది ఫస్ట్ విన్నప్పుడు. ఒక సిటిజన్ ఒక ఇండివిజువల్గా ఓ మన చుట్టుపక్కల జరిగింది మనకు తెలియదు ఏంటి, అది ఇంత డీప్గా జరుగుద్దా, మాఫియా ఇంత లెవెల్లో ఉంటుందా దాని వెనకాల అనేది నిజంగా నేను సర్ప్రైజ్ అయ్యాను విన్నప్పుడు. సో తర్వాత అదే అనిపించింది, సార్ దిస్ పాయింట్ ఇస్ వెరీ రెలవెంట్ అండ్ ఈరోజు ఉన్న యూత్ కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ అందరికీ అర్థమయ్యే ఇష్యూ అది. అండ్ తెలియని వాళ్ళకి కూడా మనం ఈ సినిమాని మీడియం ద్వారా తీసుకెళ్ళచ్చు అన్న ఒక ఉద్దేశంతో తీసుకున్నాను. కనిపిస్తున్నారు సాక్షి, యాక్షన్ హీరోయినా ఇందులో కూడా యాక్షన్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు మీరు బాగానే. యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా కనిపిస్తుందా అంటే అలా అనిపించింది మాకు ఒక ఒక అక్కడ మధ్యలో నుంచో పెట్టేసరికి ఓ లేదు నెక్స్ట్ ఫైట్ ఉంది సాక్షి అని. నో ఐ హై డెంట్ డూ ఎనీ యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ దిస్, బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ దిస్ ఆల్సో టర్న్డ్ అవుట్ టు బి అన్ యాక్షన్ థ్రిల్లర్ ఫర్ మీ. సో యాక్షన్ థ్రిల్లర్ అనగానే సాక్షి గుర్తొస్తున్నారు ఏమిటి క్రియేటర్స్కి? No, I think this was a little later. Later. Yeah. Okay. And I needed a strong female character, okay. A female actor basically, you know, who should look like she's educated. She's playing an IAS officer in this film. So IAS pass out and then usually em avutundante IAS avangane kontha mandini directly ministries appoint chesukuntaru. Like she works directly for the Minister of Climate Change and Environment anamata. Okay. So which is Nazar garu ayana daggara appoint avutundi. So she works, she writes policies for ministers anamata. Okay. So she should look intelligent. She should look like a strong so woman. So chudagane okay. Okay. Strong intelligent. Okay. ippudu again Varun pakka nilchunte you know height match avali inkoti glamour match avali. హీరో బాగున్నాడు హీరోయిన్ బాగాలేదు అంటే కష్టం. అండ్ దే ఆల్సో హ్యావ్ ఎన్ ఈక్వేషన్ ఇన్ ద ఫిల్మ్ విచ్ ఇస్ హాట్ అండ్ కోల్డ్. సో ఆ హాట్ అండ్ కోల్డ్ కి ఐ వాంట్ సంబడి యునో హూ కెన్ స్టాండ్ టాల్ అండ్ దెన్ స్టాండ్ హర్ గ్రౌండ్. సో ఐ ఫౌండ్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ. అండ్ నాజర్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తున్నారు. ఆయన ఆయన ఎలా కనిపించినా, ఆయన బాహుబలిలో అలా కనిపించినా అండ్ ఇక్కడ ఇలా కనిపించినా, ఎలా అయినా మనం ఆయన ఒక రేంజ్ అని చెప్పాలి, ఆయన యాక్ట్ చేసే విధానం ఆయన నెక్స్ట్ లెవెల్ వర్సటైల్ హ్యూమన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ యాస్ వెల్. సో ఆయనది చాలా కీ రోల్ అనిపిస్తుంది. ట్విస్ట్ లూట్ చాలా పెద్ద రోల్ ఆయనది, చాలా ఇంపార్టెంట్ అండ్ బేసిక్లీ డ్రైవ్స్ ఆన్ హిమ్.
అందరి క్యారెక్టర్స్ ఇంట్లో ఒక 6-7 క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకు చూస్తే రేపు సినిమా దేర్ ఇస్ నథింగ్ విజ్ అన్నెసెసరీ. ప్రతిదీ పాయింట్ ఏ టు పాయింట్ సికి సినిమా తీసుకెళ్ళడానికి సరిపోయే క్యారెక్టర్స్ ఉంటూ ఉంటాయి సినిమాలో. అండ్ నాజీర్ గారు ప్లేస్ అ వెరీ వెరీ ప్రామినెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్, వెరీ ప్రామినెంట్ రోల్. అండ్ సినిమాలో క్యారెక్టర్ కూడా హీస్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఒక లెవెల్ ఆఫ్ హుందాతనం ఉండాలి ఆయనకి. హీస్ ఫ్రమ్ అ రాయల్ ఫ్యామిలీ అండ్ యట్ హీస్ an environmental minister fighting for the country and all this, so he fits the bill perfectly. As like ante mem cinema nijanga in fact first options art e artist allo an uddesham no conversation jarigine but shooting anantha we were like so happy that and last ki nazir gar in nazir gar pettukodam chesin biggest best pun anipinchindi amlaki, right? And he played that role very very well, right? Varun ilanti stories especially టేక్ అప్ చేసినప్పుడు ఆర్ షూట్ చేసే పాటలో ఎలాంటి యూనో టఫ్ ఛాలెంజెస్ ఉంటాయి? అంటే ఫిజికల్గా డెఫినెట్గా అది కనిపిస్తూనే ఉంది, తప్పదు. ఈవెన్ చాలా రియల్ గన్స్ అవి యూజ్ చేశారని విన్నాము. అది వెయిట్ కూడా చాలా ఉంటుంది మోయడానికి, చూసినంత ఈజీ కాదు. సో అంటే నాకు యాక్షన్ షూట్ చేస్తాను చాలా ఫన్, నాకు ఐ లవ్ ఇట్. సో ఏ టైం అయినా మార్నింగ్ 6 అయినా 8 అయినా ఐ ఎంజాయ్ ఇట్. ఈ సినిమాకి ఐ మీన్ క్యారెక్టర్ is very well versed with guns and he is an ex military guy, so dani gurinchi sadanga nen e practice lekunda vachi gun pattukunte it might look not look like a part of himself. So aa daniki koncham practice chesamo and especially title lo gaandeevadhari an pettaru kada darinchinatte undali adi correct edo pattukunnadu kaabatti it should be like part chuste it should look like it's part of himself. Correct, yeah, exactly, yeah. So daniki we did some workshops for especially for gun shooting and all of that. సినిమాకి వచ్చినప్పటికీ నేను ప్రవీణ్ ఇద్దరం బాగా చాలా ఎక్స్టెన్సివ్ నరేషన్ జరిగినాం ఇద్దరు మధ్య, ఒకటి రెండు కాదు, మాట్లాడుతూనే ఉంటాం. మేము సినిమా గురించి తప్ప బయట కాన్వర్సేషన్ చాలా తక్కువ అండ్ వీ హ్యాంగ్ అవుట్ క్వైట్ అ లాట్. సో కూర్చున్నప్పుడల్లా ఇప్పుడు అర్జున్ గురించి, నాజీర్ గారి క్యారెక్టర్ గురించి, కథ గురించి, పాప క్యారెక్టర్ గురించి, అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటాం. సో అన్నిసార్లు మాట్లాడి మాట్లాడి దానివల్ల ఇది ఒక క్యారెక్టర్ ఎక్కడ బుజ్ తెలియకుండా ఆ ప్రాసెస్లో జరిగిపోయింది. And it was, the journey was quite amazing overall. Very nice. For you, elanti journey anukuntunnaru idi this film? So this was a very unexpected step, you know. My agent did not release yet and I wasn't expecting this to happen, but Ravin sir called me and he made me read the script, he made me read my dialogues, and I really felt that I was being a part of the story, like a very important part. And I carried a lot of weight in the film and it was challenging, it was fun. Sometimes it was, you know, I was very nervous to shoot, but overall it was a very exciting journey for me. Okay, with him, like ela anipinchindi working experience with him? I've had my share of fun. He's very funny. He's very funny on set, actually. Whenever I'm... Really? Yeah, okay. Yeah. Whenever I'm very tensed or like I'm very, you know, thinking about the shot or something, he just crack a joke, or just chill, you know, everything is like chill. And it was a time when he had to drive in Mussoorie. Oh, yeah. That was fun. Yeah, he was supposed to act. At the same time, he had to drive on a very... danger roads, like, you know, hills, hilltop, nice. Or something. He was very scared, but actually showing a lot of smiles on camera was fun to watch. I wasn't scared. You were scared. You were sitting next to me. I also drove a car. Mimmalu chusi inka. Tan drive chesina bro team mottham bayapadindi. Adi adi. Oka 200 mandi unde setta. 200 mandi road meedhi unnaru andaru. Sorry lo, it's a very narrow road. Varun is driving and she has to sit. Okay. Then I was sitting in the back. Adi scary part kada. She had to drive a Polo హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దాట్ షీ ఆల్మోస్ట్ ర్యాన్ ఇన్ టు నో ఇద్దరు ముగ్గురు ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ అయిపోయారు. No, he was so scared. He was laughing and telling me, no, I'll stop, you'll hit that uncle. Oh, oh my God. Thanu drive chesinaapudu evaru undoddu kaali undalu road lo. So Delhi lo kuda night drive cheyali mem venkal kucholi car lo. Okay. And then so hotel lo oka round ayipindamani kuchuno ame first gear ila esindi ayindi car aa dimpendi camera lo nen drive phone chesa Hyderabad nunchi en shooting ala jarutunana cheyatledu annadu
డ్రైవింగ్ చేస్తున్నాడు దేవుడా. సో ఎక్కువగా భయపడ్డది దేనికి అనమాట, నాకు తెలిసి మీరు జనరల్ ఎప్పుడు భయపడతారు అని నేను అనుకోలేదు, భయపెడతారు అనుకుంటున్నాము, బట్ ఇట్స్ ఇది ఒక్కటే అనమాట లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్. థ్యాంక్స్ టు లవ్లీ. అండ్ ఎస్పెషలీ ప్రవీణ్ జీ, ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు, అంటే ఇందాక నేను చెప్పాను ఇది ఆలోచింపజేయడమే కాదు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని చెప్పి, అట్ ద సేమ్ టైం దీనికి హోంవర్క్ చేయడం చాలా ఎక్కువ ఉంటుంది, బికాస్ ఆల్రెడీ ఇష్యూ తెలిసినప్పుడు ఆర్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు అది రెస్పాన్సిబిలిటీతో పాటు ఒక చిన్న మిస్టేక్ కూడా చేయడం అనుకుంటుంది, చాలా చాలా టైం అండ్ శ్రద్ధ ఇవ్వాల్సి వస్తుంది దాని మీదకి. సో ఫర్ యూ లైక్ ఎంత టైం పట్టింది దీన్ని రాయడానికి అండ్ తీయడానికి? థ్యాంక్స్ టు కోవిడ్ ఇన్ ఎ సెన్స్ దట్ ఒక 2-3 ఇయర్స్ యునో ఎవ్రీబడి సాట్ డౌన్ అండ్ దిస్ ఇస్ లైక్ లల్నెస్ ఇన్ ఎవ్రీబడిస్ లైఫ్, నథింగ్ ఏం లేకుండా. సో దట్ ఇస్ వేర్ అంటే దేర్ ఇస్ అ డైలాగ్ ఇన్ ద ఫిల్మ్ విచ్ ఇస్ యాక్చువల్లీ విచ్ ఐ కేమ్ అక్రాస్, అక్కడ నుంచి స్టార్ట్ అయింది కథ రాయడం. 2020 డిసెంబర్లో మ్యాన్ మేడ్ థింగ్స్ ఆన్ ఎర్త్ హ్యాస్ ఎక్సీడెడ్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఆన్ ఎర్త్. అంటే దేవుడు చేసిన మనుషులు, చెట్లు, చేమలు, యూనో పక్షులు, యానిమల్స్ కన్నా మనం హార్డ్లీ 25,000 ఇయర్స్ ఉండి ఉంటాం ఎర్త్ మీద. And then last 200 years lo is where the develop, you know, the industrial revolution started, you know, not even 200 150. So in the takku time, in a blip of a second, we've created more things, more than what God has created in 4.5 billion years. And imagine mano cancer, cancer kinna chaala ekkuva. So that was the first point, that is where like, what are we doing? Why are we doing this? And then akkanchi tavite, then lot of stuff came, and then okay, this is a subject that people should understand, but again not in a preachy way. You know, it has to be entertaining at the same time, thought provoking as well. Is where it all journey began. Right. కాదు ప్రవీణ్ జీతో మాట్లాడి అంటే హ్యాంగ్ అవుట్ అయ్యే టైంలో లైక్ లైక్ అండ్ డెఫినెట్లీ ఎలా ఉంటుంది అది ఒక ఒక బీబీసీ చూస్తాడు ఉంటుంది నాకు. మీరు అర్జున అయితే ఆయన కృష్ణనా గీతోపదేశమేనా బయట ఆయన అది అందరికీ ఆయన లైక్ గీతోపదేశం టైప్ లోనే ఉంటుంది అండి, బికాస్ చాలా థింగ్స్ లైక్ ఇంత ఆలోచించాం కదా డెఫినెట్లీ ఫిల్మ్ అనగానే బిజినెస్ వాళ్ళు ఎక్కువగా నవేడీస్ ఎస్పెషల్లీ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి. సో బట్ ఒక పాయింట్ అనుకుని దాన్ని ఆ వేలో తీసుకెళ్లడం అనేది కూడా అది కూడా ఇంపార్టెంట్. ఈవెన్ ప్రొడ్యూసర్స్ ఎస్విసిసి ఆల్సో సపోర్ట్ ఇచ్చారని చెప్పాలి డెఫినెట్గా. అంటే థింగ్స్ హావ్ చేంజ్డ్ అండి, థింగ్స్ హావ్ చేంజ్డ్. ఇప్పుడు ఆడియన్స్ ఏది పడితే చూడట్లేదు, యూనో దే ఆర్ ఎక్స్పోజ్ టు వరల్డ్ సినిమా అండ్ నౌ దే నో వాట్ ఈస్ క్వాలిటీ వాట్ ఈస్ నాట్ అండ్ దే ఆర్ క్యాచింగ్ ఎ లై ఆర్ ఎ చీట్ లైక్ దట్. దే నీడ్ టు నో సంథింగ్ న్యూ, కొత్తది ఏదైనా చెప్తే కానీ రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్ లేదు, వాళ్ళ టైం కూడా వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. సో మచ్ కంటెంట్ అవుట్ దేర్. యూ జస్ట్ మెన్షన్ దట్ లైక్ దేవుడు కంటే మనం, అంటే దేవుడు ఇచ్చినవి కూడా మనం మార్చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, కాకపోతే కరోనా మనుషుల్ని కూడా మార్చింది ఎస్పెషల్లీ థాట్ ప్రాసెస్. అంటే అన్ఫార్చునేట్లీ కరోనా వచ్చిన తర్వాత చాలా వీడియోస్ వచ్చింది లైక్ హిమాలయస్ కనబడుతున్నాయి జలంధర్ నుంచి, క్లియర్ అయింది ఎయిర్, ఇవన్నీ అయినాయి కదా. సో ఐ థాట్ things are going to go in a very positive way. I thought every 6 months ki the entire world has to shut down for 2 weeks just to revive. Ante oxygen petti malli earth ni lepdam malli 6 months you know vaadukundam malli niddra lepdam. But no, emaindante corona tarvata covid tarvata manam we realize that we are not living life right. ఓకే నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు బతుకుతానో తెలీదు, నేను ఐ హావ్ టు ఈట్ ఎవ్రీథింగ్, ఐ హావ్ టు విజిట్ ఎవ్రీ ప్లేస్, ఐ హావ్ టు ట్రావెల్, యూనో ఐ హావ్ టు డూ ఎవ్రీథింగ్ అండ్ దట్ ఈస్ ఇప్పుడు యాక్సలరేట్ అయిపోయింది ది అమౌంట్ ఆఫ్ డిస్ట్రక్షన్ వేర్ డూయింగ్ టు ద యునో ద ప్లానెట్ ఈస్ యాక్సలరేటెడ్ ఎక్స్పోనెన్షియల్లీ. ఎగ్జాక్ట్లీ, నిజంగానే చెప్పాను ఒక రకంగా థ్యాంక్స్ టు కరోనా అంతే డెఫినెట్గా. అండ్ సినిమా ఎలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో సినిమా తీసుకునేటప్పుడు ఎస్పెషల్లీ ఇలా నేషన్కి సంబంధించి నేషనల్ ఇష్యూస్ ఆర్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మాట్లాడే అఫేర్స్ మాట్లాడేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే ఒక బిగ్గెస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్లీ ఉంటాయి. సో ఫర్ యూ లైక్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఫిల్మ్ యూనో దిస్ ఫ్యామిలీ అండ్ ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, బికాస్ యూనో మెగా స్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ లైక్
అంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఆ బర్డన్ లేకపోతే ఆ ప్రెషర్ ఉండేటట్టు చేయలేదు మమ్మల్ని. ఒకటి ఐ థింక్ మేబీ మేము చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కానీ ఇంట్లో ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వీ డూ ఆల్సో ద కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ టువర్డ్స్ పీపుల్ ద కైండ్ వీ బిహేవ్ విత్ పీపుల్ ఆల్సో మా పెద్దోడిని చూసి నేర్చుకున్నాం మేము అందరం. అండ్ ప్రెషర్ అంటూ మంచి సినిమా ఇవ్వాలనే ప్రెషర్ ప్రతి యాక్టర్కి ఉంటుంది, జనాలను ఎంటర్టైన్ చేయాలన్న ఇది ప్రతి యాక్టర్కి ఉంటుంది. ఫ్యామిలీ ప్రెషర్ అనేది నాకు అదే ఆలోచిస్తున్నాను మీరు చెప్పింది నాకు తెలిసి ఉండదు ఎక్కడ లేదు. బట్ సి యాజ్ అన్ ఇండివిజువల్ దేర్ ఇస్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీ, ఇలాంటి సినిమాలు చేయొద్దు అలాంటివి చేయొద్దు అని ఒక యాక్టర్గా రెస్ట్రిక్ట్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదని నేను నమ్ముతాను. యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఇన్ అ వెరీ బ్యాడ్ వే ఐ మేబీ మేబీ దట్స్ వేరే డ్రా ద లైన్. కానీ ఇప్పటిదాకైతే నేను మంచి సినిమాలు తీసాను అనుకుంటున్నాను. హిట్ అయిన ఫ్లాప్ అయినా అంటే అట్లీస్ట్ అనేది ఇంటెన్షన్ ఓర్ సినిమా వెనక ఉండే ఉద్దేశం కరెక్ట్ ఉన్నారు. ఏ మేకర్ అనుకోరు ఫ్లాప్ సినిమా చేద్దామని. మా అన్నయ్య కూడా ఒకసారి మధ్యలో ఒక ఎయిత్ ఒక ఏడో సినిమా అప్పుడు పిలిచి అన్నాడు. హీ సెడ్ దిస్ ఇస్ ద ఏజ్ వెన్ యూ ట్రై, నీకు నచ్చిన సినిమా, నీకు కరెక్ట్గా అనిపించిన సినిమా, నువ్వు నమ్మిన సినిమా నువ్వు చేసుకుంటూ ఉండు. సో ఫ్యూచర్లో నీకు బిజినెస్ పెరుగుద్ది, మార్కెట్ పెరుగుద్ది, ప్రొడ్యూసర్స్ వచ్చారు, వేలర్ వచ్చారు, ఎక్కడో చోట నేను రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి సినిమా చేయాలని చేయాలని. హీ సెడ్ నెవర్ ఫాలో ఇట్ ద ట్రాప్. చరణ్ అదే అన్నాడు. ఇప్పుడు హీ సెడ్ ఐఎమ్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ I have to see things around me, but neeku adi ledu and you're a young guy, venture out different cinema cheyani idi naku my family boss ever cheppaledu ee vishayam anney cheppadu naku and kada super ga chepparan correct chepparan exactly ఒక రేంజ్ కి వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఫ్యాన్స్కి ఏం కావాలి, యూనో చాలా చాలా ఉంటాయి వాటి అన్నిటి. నువ్వేం ఆలోచించక్కర్లేదు, జస్ట్ డూ. నీకు నా మనసు నచ్చిన సినిమాని నమ్మి 100% ఎఫర్ట్ పెట్టి చెయ్యి. అవుట్కమ్ ఎలా ఉంటుంది అంతా సెకండరీ, జర్నీ అనేది బాగుండాలి అన్నాడు. సో అర్జునాలో మీకు నచ్చింది ఏంటి సాక్షి? అర్జునాలో నాట్ వరుణ్లో. సో that is very firm, is very clear on what he has to do. He has his job and his country above anything and everything. So for you, like meek ed nachindi Arjunalo, like if you want to ante edaina meeru ayin daga nunchi adopt cheskovali ante em chestuntaru ante he is selfless definitely adi ga ante cinema back story of the film we don't show that he's an army guy. He that's his back story of the film. He's a caring son. And మనకి ఎవరైనా జాబ్ ఇచ్చారు పని ఇచ్చారు అంటే మాత్రం దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకునే టైప్ కాదు. ఐ పర్సనలీ ఫీల్ నేను అలాగే ఆలోచిస్తాను అనుకుంటాను. సో అది నాకు ఇష్టం దానిలో. నేను గివెన్ అ జాబ్ 100% మన ఎఫర్ట్ పెట్టి ఒక నమ్మి లేకపోతే మనకి డబ్బులు ఇచ్చి నేను చేపిస్తాను అంటే అన్ని మూసుకుని మన పని నీట్గా చేసి నమ్ముకొంత ఇష్టంతో చేయాలి అని కోరుకుంటాను. అది ఇష్టం నాకు. సో అది మీరు పెట్టారు కాబట్టి డెఫినెట్గా మీకు కూడా ఒక ఫ్యాన్ బేస్ అనేది వచ్చింది అండ్ వాళ్ళకి కూడా నమ్మకం మీ మీద ఉంది. సో అంతకంటే కావాల్సింది ఏముంది. బట్ ప్రవీణ్ గారి దగ్గర నుంచి ఎప్పుడు వచ్చినా చాలా ఇంటెలిజెంట్ అని యూనో ఇంటర్వ్యూస్ ఆల్వేస్ మేము మా ఇంటర్వ్యూస్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ వేరేలా ఉంటాయి, మీరు వస్తే అది వేరేలా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. సో అట్లీస్ట్ నాట్ రెగ్యులర్ అండ్ రొటీన్, ఇట్స్ ఆల్వేస్ డిఫరెంట్ లైక్ యువర్ ఫిలిమ్స్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యు ఆస్క్. ఇట్ గోస్ బోత్ వేస్. సో దట్స్ అమేజింగ్. నా దగ్గర కొన్ని ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట. సో నాకైతే చాలా నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, బట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ నాకు ఇచ్చారు కాబట్టి సో నేను చాలా సేఫ్ జోన్లో ఉన్నాను. మీరు నాకు తెలీదు, లెట్స్ సీ సో హౌ కాంప్లికేటెడ్ ఇట్ ఈస్ అనేది చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఎవరిని పర్టికులర్ అందరిని అడగండి, ఎవరికి తెలుసా చెప్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఎవరికి ఎవరికి తెలుస్తారు. సో యా, మిక్కీ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంత ఇన్ఫర్మేషన్లో నేను మిక్కీని కొంచెం ఇగ్నోర్ చేసినట్టు అనిపించింది, బట్ ఎస్ పాట నేను పాడలేను కాబట్టి ఆడియన్స్ ఆల్రెడీ పాడుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఎస్ చలో, యు గైస్ ఆర్ రెడీ రైట్? Very bad at this. This question, ఇది నా నేను కూడా కొంతమందిని అడగడం జరిగింది ఇంతకు ముందు, బట్ చాలా మంది నా ఫ్యామిలీలో కూడా చాలా మంది కరెక్ట్గా చెప్పలేదు దీనికి. ఓకే, సో 15th August 26th Jan డిఫరెన్స్ ఏంటి? సో 26th Jan మన కాన్స్టిట్యూషన్ రిటన్, దాట్స్ వెన్ ఇట్స్ రిపబ్లిక్ డే. ఆగస్ట్ 15th is when బ్రిటిష్ లెఫ్ట్ ఇండియా. యా,
9 to 14th, whatever, next day was okay. So Quit India movement eppudu start ayindi year lo? So Praveen ji, for you this question. 42 Why are you throwing question like that? Okay. Gandhi ji. Father of the nation. Gandhi ji. Gandhi ji. Tanak telusa nenu ayipoyanu. Okay. Kaakapothe meeru intelligent ammayini chudagane ala telusa anna feeling kaligindi naaku. Chudanga intelligent unde chaalani. Sorry. Sorry. That's what you need in an actor. Exactly. I love this actually. Who is the first Indian Prime Minister after independence? First Prime Minister? Yeah. Independence vachin tarvata first Prime Minister evaru manam? Nehru. Yeah? Perfect. Jawaharlal Nehru. Mana Indian flag ni evaru design chesaru? Pingala Venkaiah. Right? Damn, nice. Perfect. Actually. Yeah. India lo Iron Man ani evaru pilustaru? Indian Iron Man ani evaru? Statue kuda undi. Yes. Statue kuda undi. The tallest statue in Gujarat. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సాక్షి ఫైనలీ చూడడానికే కాదు తెలివైన అమ్మాయి అని ప్రూవ్ చేసింది క్వశ్చన్ ఆన్సర్ చేసి సో సి రూట్ ని డిస్కవర్ చేసింది ఎవరు అల్లూరి సీతారామరాజు మూవీ ఏ ఇయర్ లో రిలీజ్ అయింది ఎనీబడి ఎనీ గెస్ 75 80 You're very, like, chala daggariki vachi mari 80 alipayaru meeru. Okay, inda 76. Chepa, it's 74. 1974 lo release ayindi anamata. And alage, Sipai Tirugubatani oka film vachindi. Ante Sipai Revolt based meeda oka film vachindi. Bollywood lo raavadam jarigindi. So, adi ever chesaru and a year lo release ayindi. Mangal Pandey, right? Oh my God, chala... Cinema gurinchi immediately vastunda. Okay. Le, Sipai moment. Okay. Who are Lal Bal Pal? Balgandhar Tilak, Balgandhar Tilak, Gangadhar Chal, Tilak, Bipin Chandra Pal, Lal Lajpat Rai. Muguru share chestunnaru. Perfect. Ha, endukante na daggara prize ledu kabatti questions ekkuva aithe minnu kodtharemo anadanto nenu ikkada aagipodam anukunnanu. Thank you so much. And meeru nannu reverse lay question adagaledu. Basically innu nunchi kaakunda vera question emanna adigithe nenu cheppedani kadu. Ikkada ayipoyindi interview. Praveen ji, please don't. So SVCC already like super duper banner ga munduku velthu undindi. Recent ga Virupaksha tho vallu super hit ga kottadam jarigindi. Adi kuda mega family hit. So idi kuda సూపర్ హిట్గా మిగలాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. మీరు సినిమాలు కొంచెం తొందరగా తీస్తూ ఉండండి, ఎందుకంటే మేము కొంచెం తెలివైన వాళ్ళుగా మారుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మాకు కొంచెం తెలివి పెంచారు ఇంటర్వ్యూలు, మీరు క్వశ్చన్స్ అడిగారు, బ్రష్ చేసుకున్నాం మా సోషల్ స్కిల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. సో గాంధీవధారి సినిమా చూడండి అండ్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అర్జున రోల్ని ఎస్పెషల్లీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ దిస్ ఇస్ గీతాబాగా 25th August రెడీ అయిపోండి ఫిల్మ్ కోసం. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై, వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.